రోజు పైకే ప్రారంభోత్సవానికి విచ్చేసిన మనం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఎస్పీ గారు అమ్మర్ కిషోర్ జాగారికి స్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు కేటీపీఎస్ జన్కో డైరెక్టర్ రాధాకృష్ణ గారికి వారికి స్వాగతం. ఇదేవిధంగా ఈరోజు కార్యక్రమాలు చేసిన కేటీపీఎస్ సి సమ్మయ్య గారికి, ఇంకో సి గారు మూర్తి గారు, మరి అదేవిధంగా మన మండల రెవెన్యూ అధికారి వెన్నయ్యనాయక్ గారు, ఇక్కడ విచ్చేసిన కుర ప్రముఖులు పెద్దలు అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఒక 5 నిమిషాల్లో ప్రారంభం జరుగుతుంది. మన జిల్లా ఎస్పీ గారైన అమర కిషోర్ జాగారు ప్రారంభిస్తారు. అందరూ క్రమశిక్షణతో ఉంచే వాళ్ళంతా రన్ చేసే వాళ్ళంతా ముందుండండి, నడిచే వాళ్ళంతా వెనుకండి. నిదానంగా నెమ్మదిగా సోపులు ఆడలేకుండా నూపులు ఆడలేకుండా ప్రశాంతత ఈ కార్యక్రమాన్ని చేపట్టే అంత వచ్చారు కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ఎంకరేజ్మెంట్ మూడ్ చూసి నేను ఎక్కువ మాట్లాడలేను. ఓన్లీ ఐ విల్ టెల్ రన్ ఫర్ ది ఫన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఒక ఫస్ట్ 1 కిలోమీటర్ కొంచెం జాగ్రత్తగా, రోడ్డు కొంచెం కంజెస్టెడ్గా ఉంది. ఆ 1 కిలోమీటర్ తర్వాత హ్యాపీగా పరిగెట్టచ్చు. అక్కడక్కడ కొంచెం రాళ్ళు అవి డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఒకటి చూసుకోండి. కాంపిటీషన్ మాత్రం లేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్.
ప్లాన్ చేశాం. ఒకేసారి 10 మంది వస్తుంది, ఎవరు తప్పుకోడు. ఈసారి తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇంకా ప్లాన్ చేద్దాం. ఇట్లాంటి రన్లు మీ అందరికి తెలియాలని అది కూడా చెప్తున్నా. 10 సంవత్సరాలు నడిపిన తర్వాత హైదరాబాద్ 1 సంవత్సరం ఈ రన్ నడిపితే 22,000 మంది వచ్చారు. మొదటి సంవత్సరం మన కొత్తగూడెం నడుపుకుంటే 10,000 మంది వచ్చారు. ఇదంతా ఘనత మీరే. మీ ఆస్తిని దయచేసి వినియోగించుకోండి, కాపాడండి, మీ బాధ్యత ఇది. ఈ కార్యక్రమం మళ్ళొకసారి మీరందరూ పాల్గొన్నందుకు, విజయవంతం చేసినందుకు మనకి ఉన్న సీఎం రాజగా గారు, డిఎఫ్ఓ రాంబాబు గారు, అదేవిధంగా ముకుంద్ రెడ్డి గారు, మిగతా ఎఫ్డిఓలు రామకృష్ణ గారు, అదేవిధంగా మన పాల్వంచ ఎఫ్డిఓ గారు, అందరూ పేరు పేరున ఇంత పెద్ద ఎత్తున వారి స్టాఫ్ అందరూ కూడా కృషి చేసి నిర్మాణం చేసినందుకు 250 ఎకరాలు మన ఈ పార్క్. ఈ పార్క్ ఇంకా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి, ఆ ముక్కలు కూడా దీంట్లో ఇంకా వేరే ముక్కలు కింద చేసుకోవాలి. వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈరోజు మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం, దాంట్లో మీరందరూ పాల్గొనటం, దీన్ని విజయవంతం చేయటం మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.